సరే అంటే ప్రక్రియ మొదలైపోయింది కానీ ఇంకా ప్రభుత్వానికి ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మధ్య యుద్ధం అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అన్నట్టుగా తాజాగా నిన్న పెద్దరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు గానివ్వండి లేదంటే ఈ సెన్సూర్ ప్రొసీడింగ్స్ ని తిప్పి పంపించడం ఎలా చూడాలి అంటే సుప్రీం కోర్టు చెప్పిన తర్వాతనైనా అహం చల్లార్చుకోవాలి ప్రభుత్వం అక్కడ క్లియర్ గా చెప్పింది రెండు వ్యవస్థల మధ్యన ఇగో క్లాష్ అని క్లియర్ గా చెప్పింది ప్రతిదానికి ఇగో ఈ అహం అనేది అహం అంటే వ్యక్తికి సంబంధించింది కానీ ప్రభుత్వానికి అహం ఉంటే అది ప్రమాదకరం ఎన్నికల కమిషనర్కి ఉండటం వేరు ఎన్నికల కమిషన్ మొత్తానికి ఉండటం వేరు ఇక్కడ ఒక ఇగో ప్రతిదానికి వివాదం చేసుకోవడం ఇప్పుడు ఈ ఓ వైపున వాళ్ళిద్దరిని బదిలీ చేసింది ప్రభుత్వం అబ్బెబ్బే వద్దు అని చెప్పి తర్వాత వాళ్ళ దాంట్లో యాక్షన్ తీసుకోండి అని చెప్పడం అంటే ఏంటి వ్యక్తిగతంగా పోతున్నారు ఎస్సీసీ ఏంటి అక్కడ వ్యక్తిగతంగా పోవడం ఓటు హక్కుని ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యతని వాళ్ళు విస్మరించారు అప్పుడు ఏమని అడగాల ఎందుకు ఇవ్వలేదయ్యా నువ్వు అని అడగాలి ఎప్పుడు అసలు ఈ ప్రొసీజర్ స్టార్ట్ అయింది 2020 మార్చిలో అప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా అప్పుడే కోర్టు దాకా వెళ్ళింది కదా కోర్టు అడిగినప్పుడు కూడా ఇప్పటికిప్పుడు కష్టం అని చెప్పింది ప్రభుత్వం ఈ లోపు అప్లై చేస్తే చేస్తామంది ఈలోపు ఎన్నికలు వచ్చేసినాయి అప్పుడే అంతే కదా అప్పటికైతే వీళ్ళిద్దరు మంచి అధికారులేగా లెక్క ప్రకారం పంచాయతీరాజ్ శాఖ అని వెళ్ళదు అప్పటికి ఇలా తప్పేం లేదు కదా అయిపోయింది ఆ తర్వాత ఏముంది ఎందుకు వాయిదా పడ్డ ఇన్నాళ్ళు కరోనా కరోనా టైంలో ఎట్లా రిజిస్టర్ చేస్తాడు ఈయన నేను ఏమన్నా పర్సనల్గా ఇంటికి వెళ్ళామన్నా ఓటు రిజిస్టర్ చేసుకుని వస్తాడా లేకపోతే ఏ సిస్టమ్ అన్న పనిచేసిందా కరోనా కారణంగా నువ్వు ఎన్నికలే పెట్టలేకపోతుంది ఓట్లు నమోదు చేయించలేదని అధికారుల మీద యాక్షన్ ఎట్లా తీసుకుంటావు నువ్వు సెన్స్లెస్ ఇష్యూ కదా కొంచెం బాధ్యత ఉన్నోడు ఎవడన్నా ఆ పని చేస్తాడా వ్యక్తిగతంగా చేశాడంటే ఒక తప్పు ఒప్పుకుందాం ఇందులో తప్పనడానికి ఏముంది నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టే టైంకి ఏ ప్రొసీజర్ అయితే ఉందో అదే నడుస్తుంది ఇప్పటిదాకా ఎందుకు ఈ మధ్యలో లేదు కదా ఛాన్సు ఛాన్స్ లేనప్పుడు చేయలేదని ఎట్ట అడుగుతా నువ్వు దాంట్లో అసలు అర్థం ఉండాలి కదా నువ్వు అసలు ఎన్నికలు నిర్వహించడానికి ఇన్ని రోజులు దిక్కు లేకపోతే ఓటర్లు నమోదు చేయించుకోలేదని ఆళ్ళెట తిడతా నువ్వు అప్పుడు అప్పుడు ఇప్పుడు నెల రోజులు టైం పెడతానని ఓట్లు నమోదు చేయించుకొని అడగాలి అలా ఎదిగావు అలా టైం ఇచ్చావు నువ్వు లేదు ఎక్కడ ఇగో వచ్చింది ఈయన ఓటు కావాలని అడిగాడు అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ప్రభుత్వం ఇచ్చేదేంది ఎన్నికల కమిషన్ ఈయనే అందరి రిజిస్టర్లు ఈయలేగా చేయాల్సింది ఎందుకు చేయలేదు అక్కడున్న లోకల్ అధికారి రూల్స్ ఈయన రూల్స్ చెప్తున్నాడు కదా ఆయన రూల్స్ చెప్పాడు నువ్వు ఊళ్ళో ఉండట్లేదు కదా స్వామి అన్నాడు ఈయన దుగ్గిరాల అడ్రస్సు ఇప్పుడు ఆ లెక్కనైతే హైదరాబాద్లో బెంగళూరులో అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కడికి దేశంలో ఆస్తులు బోల్డ్ తెచ్చినాయి మొత్తం పల్లెటూళ్ళల్లో సొంత ఇళ్ళు లేవా లేకపోతే నగరాల్లో అపార్ట్మెంట్లు ఫ్లాట్లు లేవా ఉన్నటువంటి వాళ్ళందరికీ అక్కడ ఓటిస్తారా ఏ దాంట్లో అద్దెకుండేవాడికి ఓటిస్తారు యజమాని ఎప్పుడు అందులో మినిమం 6 నెలలు ఉంటే ఓటు హక్కు ఇస్తారు నీకు అసలు ఓటు హక్కే లోనడువా కాదు హైదరాబాద్లో ఉంది ఇప్పుడు నువ్వు అక్కడ రద్దు చేసుకున్నావు మొన్నటి ఎన్నికలు అయ్యేదాకా అక్కడే ఉంది కానీ ఓటు హక్కు తర్వాత రద్దు చేసుకున్నావు గుడ్ అసలు నువ్వు ఎన్నాళ్ళ క్రితం ఇక్కడ ఎన్నికల కమిషనర్వి 2016 నుంచి ఎన్నికల కమిషనర్గా ఉన్నాయన 2021లో రద్దు చేసుకుని ఇక్కడ ఓటుకి రావడం ఏంది అంటే 6 ఏళ్ల పాటు నువ్వు ఈ రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్గా వేరే రాష్ట్ర ఓటర్గా ఉన్నావు రెండవది నువ్వు ఉంటుంది ఎక్కడ నీ హెచ్ఆర్ఈ ఎక్కడ క్లెయిమ్ చేస్తున్నావు అద్దె హైదరాబాదు బెజవాడ హైదరాబాదు బెజవాడ ఇళ్ళకి నువ్వు అద్దె క్లెయిమ్ చేస్తూ దుగ్గిరాల ఇంటికి ఓటీమని ఎట్లా అడుగుతా ఇది ఎవరన్నా చేస్తే తప్పని అడగా తప్పు చెప్పాల్సింది ఎన్నికల కమిషన్ తనే తప్పు చేసి అందుకు ఓటు ఇవ్వనందుకు గాను దాని మీద నేనే అప్పీల్కి వెళ్తాను నేనే కోర్టుకు వెళ్తాను అంటే ఇంక దాంట్లో ఇక ఆయన ఇగో కాదు అది అంటే ఆయన ఓటు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏడిపించడం మరి ఆ 3,60,000 మందికి ఓటు హక్కు ఇవ్వలేదు మరి ఎవరిని ఎవరి మీద చర్యలు తీసుకోవాలి అడగాలి అదే ఈయననేది ఆ 3,60,000 వంకబెట్టారు ఇప్పటిదాకా ఈయననేది తెలియదు ఎందుకు 3,60,000 ఓట్ల గురించి వాళ్ళని అన్నారేమో అనుకున్నాం తర్వాత నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చాక అప్పుడు డౌట్ వచ్చింది కరెక్ట్ క్రాస్ చెక్ చేస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీలు మధ్యలో కదా వాయిదా పడింది అప్పటికైతే వీళ్ళ మీద ఎలాంటి కాంట్రవర్సీ లేదుగా
ఆ తర్వాత రిజిస్టర్ చేయలేదు ఏడాది నుంచి. ఏదో పది నెలలు అనుకుందాం, మార్చి అంటే 9 నెలల్లో అనుకుందాం. మరి రిజిస్టర్ చేయాలంటే అసలు ప్రొసీజర్ ఎక్కడ కుదురుతుంది? నువ్వు నిజంగా ఇల్లు తప్పు చేస్తే అప్పుడే యాక్షన్ తీసుకుని ఉండాలి కదా. నువ్వు ఆ టైంలో లేదు కదా. నువ్వు ఇంకోటి 2016 నుంచి ఉన్నది, 2019లో క్లోజ్ అయింది, 2018లో నువ్వు ఎన్నికలు నిర్వహించాలి. అది నిర్వహించినందుకు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఓట్లు వేయినందుకు ఈయన ఓట్లు రిజిస్టర్ చేయలేదని నీ మీద యాక్షన్ అసలు ఎన్నికలు నిర్వహించినందుకు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? అంటే రాజ్యాంగబద్ధమైన షీల్డ్ ఉంది ఇక్కడ, ఆ షీల్డ్లో కాపాడబడుతూ ఎదురువాళ్ళ పనిష్మెంట్ మాత్రమే మన హక్కు. అది కూడా అర్థం లేని కక్షతో. ఏం కక్ష? వాళ్ళిద్దరూ తన మాట వింటలేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే జగన్ చేయించి ఉంటాడు ఈయనతో. అక్కడ జగన్ తనకు ప్రత్యర్థి అనే రెక్కన ఫీల్ అవుతున్నాడు ఆయన. జగన్ ఫీలింగ్ ఎట్టుంటుంది? నేను ముఖ్యమంత్రిని, ఓ పక్కన నన్ను కావా, నన్ను తొక్కేస్తున్నా తోసేస్తున్నాడు. అసలు ముఖ్యమంత్రిగా గుర్తించట్లా, అమరావతి ఉద్యమకారులాగా ఉంది ఈయనది కూడా. ఆయన ముఖ్యమంత్రిగా ఈయన గుర్తించడు, అమరావతిలో ఉన్నటువంటి ఉద్యమకారులు గుర్తించరు.